ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ సమస్యలపై B6 న్యూస్ ఛానల్తో హైకోర్టు న్యాయవాది లాయర్స్ ఫర్ జస్టిస్ కార్యనిర్వహణ కార్యదర్శి నరిస్వామి మాట్లాడారు. రైతులు వరి వేస్తే రైతు బంధు ఇవ్వమని అన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గానికి కేంద్ర బిందువు అయిన సమస్త నారాయణపురం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని నరిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట అధ్యక్షుడు దువ్వా నవీన్, రాష్ట యువజన విభాగం కార్యదర్శి కట్టెల వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, అదేవిధంగా రైతులు అనేక మందిని మేము ఒక కలిసిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను చాలా వరకు మాకు తెలియజేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఇప్పుడు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉన్నదో, వరి వేస్తే మేము రైతు బంధం అనేటటువంటి ఆ సమస్య చాలా ప్రధానంగా రైతుల్ని ఆలోచించే విధంగా చేస్తుంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా రైతులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది బోర్లు ఉన్నాయి, అదేవిధంగా కాలువలు, ఇప్పుడు కాలువలు సదుపాయం వచ్చింది. అలాంటి సందర్భంలో వరి వేస్తే మేము రైతు బంధు ఇవ్వడం అనడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా చాలామంది తెలియజేశారు. అదేవిధంగా వాళ్ళ డిమాండ్గా మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నుంచి మేము చేసే డిమాండ్ ఏంటంటే, రైతు బంధు ఇవ్వమనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనేక మంది విద్యార్థులను ఇక్కడ సందర్శించాం. వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో ఇంతవరకు డిగ్రీ కళాశాల లేదు. అలాంటి డిగ్రీ కళాశాల ఈ యొక్క బడుగు బలైన వర్గాలంతా వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి మునుగోడు ప్రాంతంలో ఈ యొక్క సంస్థ నారాయణపురంలో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది యువకులు విద్యార్థులు అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా ప్రధానమైనటువంటి విషయం, ఈ యొక్క డిగ్రీ కళాశాల ఏర్పడినైతే విద్యావంతులు, అదేవిధంగా యువకులు ఏర్పడేటటువంటి సమస్య ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో ప్రధానంగా ఒక రోడ్డు రవాణా వ్యవస్థ చాలా దుర్బలంగా తయారైంది. ఈ యొక్క చౌటుపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే గుడి మల్కపురం, తంగడిపల్లి, ఈ యొక్క నారాయణపురం వచ్చిన నుంచి ఆ నుంచి నల్గొండ పోయేటటువంటి రోడ్లో అనేకమైనటువంటి రద్దీగా ఉన్నటువంటి వాహనాలు నిత్యం నడిచినటువంటి ఈ రోడ్డు చాలా దుర్బలంగా ఉన్నది, చాలా అగమ్య గోచరంగా ఉన్నది. కాబట్టి ఆ రోడ్డు వ్యవస్థను కూడా బాగా అభివృద్ధి చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ సంస్థ నారాయణపురం రావడం అనేది చాలా సంతోషకరం. ఇక్కడ ఉన్న యువకులు, యువజన విభాగం, అదేవిధంగా మా యొక్క రాష్ట్ర నాయకులు, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు అందరి యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యకర్తలకు, అదేవిధంగా ఈ యొక్క మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ, ఇదే విధంగా అనేకమైనటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా దివాళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మీ మిత్రుడు, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నర్రి స్వామి కుర్మ, అదేవిధంగా లాయర్స్.